ఇంకవైపు ఏమో ప్రవీణ్ కుమార్ మా పాలమూరు బిడ్డ, మరి మంచోడు నా మిత్రుడు అని చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వైపు పోతే ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలంటున్నారు. అంటే మీరు వార్నింగ్ ఇస్తున్నారా? లేకపోతే మీరు గేట్లు తెరిస్తే మరి చాలామంది పిరికిపందలు, చాలామంది అసమర్థులు, చాలామంది స్వార్థపరులు. సో వాళ్ళందరూ కూడా ఆ గేట్లో గొర్రెల మంది ఎలాగో వస్తున్నారు. ఆ గొర్రెల మందిలో ప్రవీణ్ కుమార్ ఒకడు కాలేదు. ప్రవీణ్ కుమార్ నిజమైన నిస్వార్థంగా నిజమైన నికార్సైన నిజాయితీ కోసం పనిచేసే నాయకుడు కాబట్టి ఆ గొర్రెల మందిలో ఒకడు కాలేదని బాధపడుతూ మరి అక్కసుతో ఈ మాట అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి మీరే చెప్పాలి. సో నేను ఎప్పుడు కూడా ఆ గొర్రెల మంది ఉండదలుచుకోలేదు. చాలామంది అన్నారు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు కేసీఆర్ దగ్గర అని అంటా ఉన్నారు సోషల్ మీడియాలో. ఎంత ప్యాకేజ్ తీసుకొని పోతున్నాం మిత్రులారా, నేను మళ్ళీ చెప్తున్నా, ప్యాకేజీ తీసుకుంటాను అయితే నేను అధికార పార్టీ దగ్గరనో రేవంత్ రెడ్డి దగ్గర ఆయన గీర్చిన గేట్ల దగ్గర కూర్చొని మరి ఆ సీట్లలో కూర్చున్నట్టుని ప్యాకేజీల కోసం వచ్చినవన్నీ కాదు. ఒక అభివృద్ధి తెలంగాణను పునర్నిర్మాణం చేయడానికి ఒక యజ్ఞంలో భాగస్వామి కావడానికి వచ్చిన అంతే తప్ప ప్యాకేజీల దృష్టితో ఇక్కడికి వచ్చినామని కాదు. అట్లని నాకు ఆస్తులన్నీ వచ్చినాయి, ఆ దొంగ ఆస్తులన్నీ మరి రక్షించుకుందామని చెప్పి భయంతో నేను పోయిన పిరికి పందను కాదు, స్వార్థపరుణ్ణి కాదు. నేను అన్నీ వదులుకొని ఉద్యోగాన్ని వదులుకొని నేను రాజకీయ రంగంలోకి వచ్చిన, నేను పోలీసు ఉద్యోగులను అది పక్కకు పెట్టి కేసీఆర్ గారు ఇచ్చిన ఆపర్చునిటీతో నేను 10 సంవత్సరాలు గురుకుల పాఠశాలలో సెక్రటరీగా పనిచేసి 10 లక్షల మంది విద్యార్థులను ప్రయోజకులుగా చేసిన, నాకు పైసలు అవసరం లేదు, అలా ప్రజాసేవనే ముఖ్యమని చెప్పి ఇక్కడికి వచ్చిన అందుకో